కృష్ణుతో తిరగొచ్చని ఆశపడ్డా. అవును, నీ మెళ్ళో పసుపు తాడుకు మాత్రమే నేను యజమాని, నీ వయసు పొంగికి మా యజమాని అధికారి. మీ అనుమానం? అనుమానం కాదు, నమ్మకం. మీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. జరిగింది చెప్తాను. ప్రశాంతంగా వెళ్ళి మీ యజమాని నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాను. ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు, పెళ్లికి నేను ఒప్పుకోలేదు. అందుకే నేను నాకిచ్చి కట్టబెట్టాడు. ఆయన విసిరేసిన ఎంగిలి వెతుకుని తింటు కృతజ్ఞత పేరుతో చేతులు కట్టు కూర్చుంటానని నన్నెందుకున్నాడు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసినా దొరకని ప్రమోషన్ నెల తెరకుండానే ఇచ్చాడు. ఎందుకు? నీకోసం కదూ? ఒక మామూలు గుమస్తాను యజమాని కుర్చీలో కూర్చోబెట్టాడు. ఎందుకు? నీకోసం కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, నాకు అభిమానం ఉంది. నర్మయ్య, నీలో ఉన్నది అభిమానం కాదు, అభినయం. ఏ, నేను మాట్లాడేది తప్ప? కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, పరాయవాడి మీద ఎందుకంత ప్రేమ వాడుకుపోశాడు? దీనికి కారణం నువ్వే. నువ్వు వాడు కలిసి నన్ను పిచ్చివాడి చేసి ఇష్టం వచ్చినట్టు అలా ఆడిచ్చారు. నేను పోని అనుమానాలు పెట్టుకోకండి, నా మాట వినండి. ఇంకా నువ్వు చెప్పేది పెట్టానని అనుకుంటున్నావా? నువ్వు చేసిన ద్రోహానికి నేను చంపేయాల్సింది, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ పని చేయలేకపోతున్నాను. గంట నుంచి నిలబెట్టో పెళ్లి కూతురు ఇంకా రాలేదేమయ్యా బాబు? వస్తుంది వస్తుంది. గురుడు నాలుగో ఇంటి కాలు పెట్టంగానే గుణగుణలాడుతూ నడిచేస్తుంది. ఏమయ్యానా తెలియక అడుగుతాను? గురుడికి సూర్యుడికి సొంత ఇళ్ళు ఏమీ లేవా పాపం? గడి గడికి ఇలా ఇళ్ళు మారుతూనే ఉంటారా? నువ్వు ఇలా కమిషన్ కొడుతూనే ఉంటావా? కన్ను మూయి, ఇతరేటో బాబు, నోరు మూయి అన్నట్టుగా. గురుడు నాలుగో ఇంటి కాలు పెట్టబోతున్నాడు, వాడొస్తే అదే. అది కాదయ్యా బాబు, నీ భార్య రెండు కాళ్ళతో నీ దగ్గరికి నడిచి రాబోతున్నాడు. రండి రండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు? పర్సు లక్కపోదామనా? అబ్బా, శని ఇల్లు మారాడమ్మా, వాడెవడో మారితే నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి? అయ్యో, మీరు కళ్ళు తెరిచేసరికి పెళ్లి కొడుకు మీ ముందుంటాడు. నిజంగానా? అయితే సరే, మీరు అలాగే కళ్ళు మూసుకుని నిలబడండి, స్టడీగా ఉండండి. నేను వెళ్ళి పెళ్లి కొడుకు తీసుకొస్తాను. తొందరగా వచ్చేయండి. రానైనా, అమ్మాయి వచ్చేసింది. అయ్యో అబ్బా, లేనాయనా? లేదయ్యో బాబు, ఎవరైనా చూస్తే గుడ్డి పెద్దను అనుకుంటారో ఏమో. అదేం పర్లేదు నాయన, శని ఇల్లు మారాడుగా. అదంతే, రానైనా? ఇటు 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 రా, ఇట్ర ఇట్ర, ఇక్కడి నుంచో ఇక్కడి నుంచో. అంతే, అక్కడే అది. అమ్మయ్య, ఇద్దరు వచ్చేశారు. శుక్రుడు సరిగ్గా శుభస్థానంలోకి వచ్చాడు ఇప్పుడే. బాబు, అమ్మ, కళ్ళు తెరవకుండా దండలు మార్చుకోండి. ఇదిగో, నేను రెడీ అనగానే కళ్ళు తెరిచి చూడండి. అలాగే. రెడీ అని చెప్పవే. పారిపోయాడేమో పాపం. పాపమా? అప్పారావు, నువ్వా? అరే రత్నం, నువ్వా రత్నం? నిన్ను నేను చేసుకున్నానా? కాదు కాదు, నిన్నే నేను చేసుకున్నాను. చూసావా కథనా అంటే ఇది. పక్క పక్క సీట్లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా పెళ్లి గురించి అనుకున్నావా? రత్నం, ఘటనా అంటే ఇదే. ఏమిటి, అప్పుడే కాళ్ళు లాగా పడేద్దాం అనుకుంటున్నావా? కాదండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు, అందుకే దండం పెడుతున్నాను. అమ్మా, రత్నం, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం రా. ఆశా, అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేదు, ఎవరు అక్కర్లేదు. నా ఇల్లు, వాకిలి, స్వర్గం అంత ఇది. నేను ఇక్కడే ఉంటాను. ఈ ఒక్కటి సేవించారంటే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేదు. వద్దులేండి, ఆయన్ని తాగించి నాశనం చేశారన్న అప్రతిష్ట నాకు వస్తుంది. ఎవరు నిన్ననేది? మీ భార్య, మీ బాస్. సంప్రస్తాను నిన్ను, పల్లెత్తు మాట అంటే వాళ్ళ ప్రాణాలు తీస్తాను. అసలు ఈ పాటికే వాళ్ళు అయిపోవాల్సింది. నీకు చెడ్డ పేరు వస్తుందని ఊరుకున్నాను. చాలా థ్యాంక్స్ డాడీ, పద ఇంటికి పదం. వెళ్ళాలన్నానుగా? అదే వద్దన్నాను. నేను వస్తానుగా? ఓకే, నువ్వు వస్తానంటే ఓకే. ప్రసాద్ బాబు గారు ఇంకా రాలేదా అమ్మా? లేదు రహీం, ఆయన ఇంకా రాలేదు. అయ్యగారు అర్జెంట్ గా మాట్లాడాలంట,
దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. దిగు డార్లింగ్, ఇల్లు వచ్చేసింది. ఇది ఇల్లు కాదు, నరకం. నే ఉంటా డార్లింగ్. ఓకే డార్లింగ్, గుడ్ నైట్. బాయ్. నీలాంటి ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని ఆనందంగా విందు చేసేదా? ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళిపో. ఇంకొక నిమిషం ఆగామంటే ఇంకో రెండు దెబ్బలు పడతాయి. ఆ తర్వాత నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళవు. వెళ్ళు. అరే, ఈ సైతాన్ వల్ల ఎలా పడ్డాడమ్మా ప్రసాద్ బాబు? అమ్మాయి నీకు తెలుసా రహీం? తెలియకే అమ్మా. ఈ అమ్మాయి పేరు ఆశ. ఒకప్పుడు అయ్యగారికి అలవాటైంది. పార్వతి, ఏమిటి ఇలా వచ్చావు? మీరు నాకు చేయి తలుచుకున్న ద్రోహం ఇంతేనా? ఇంకా ఏమైనా మిగులుందా? పార్వతి, ఉంటే ఇలా రోజు రోజుకి కొద్ది కొద్దిగా ముక్కలు ముక్కలు చేయకండి. ఒక్కసారిగా చంపేయండి. నా బాధ తీరిపోతుంది, మీ ఆశ నెరవేరుతుంది. ఎందుకంత మాట్లాడతావు పార్వతి? నీ భర్త తాగుబోతు కావడానికి కారణం నేననుకుంటున్నావా? కాదు పార్వతి, కాదు. ప్రసాద్ అలా అయిపోయాడని తెలిసినప్పటి నుంచి నేనెంతో బాధపడుతున్నాను. బాధ మీకా? తడిగుడ్డతో గొంతులు కోసే మీకా బాధ? ఏదో మహోపకారం చేస్తున్నట్టు నటిస్తూ నా జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు. పార్వతి, నాకు నీ మీద పగేవిడు పార్వతి. నువ్వేం చేసావని? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని, మీకు దక్కకుండా పోయానని. పార్వతి, నా మీద కత్తి తీర్చుకోవడానికి కాకపోతే ఆయన స్థితిని ఎందుకు అంతగా పెంచారు? బంగ్లా కొనిచ్చారు, కావాల్సినంత డబ్బు ఇచ్చారు, ఎదుర్చొన్నంత పదవి ఇచ్చారు. ఆయన నాకు అందుబాటులో లేకుండా చేశారు. రోజు రోజుకి ఆయన నాకు దూరం చేసి మమ్మల్ని విడతీశారు. ఆ ఎడబాటు శాశ్వతం కావాలని ఆయన ఒక తాపోతం చేశారు. పార్వతి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ప్రసాద్, నువ్వు సుఖంగా ఉండాలని, సంతోషంగా బ్రతకాలని ఇదంతా చేశానే తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదు పార్వతి. అదే అదే మీలో ఉన్న గొప్పతనం. ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తూ మొసలి కన్నీరు కాలుస్తూ వెన్ను పొట్టు పొడవడం మీకు బాగా తెలిసిన విద్య. అందుకే మీరు దూరంగా ఉండి మీకు సంబంధం ఉన్న ఒక అమ్మాయిని ఆయన కంటగట్టారు. నా కక్ష ఎలాంటిదో చూడమని, చూసి కుమిలి కుమిలి చావమని ఆయన వెంట ఆశాని నా ఇంటికి కూడా పంపారు. పార్వతి, ప్రసాద్, ఆశ, మీ ఆశ నెరవేరు. నా కాపురం కూలిపోయింది, నా హృదయం బద్దలైపోయింది, నా కన్నీరు రక్తమై ప్రవహిస్తుంది. కానీ నా కన్నీరు వృధా పోతుంది. మీ ఇంట ఒక ఆడబిడ్డ ఉంది, మీకు ఒక చెల్లెలుంది, నా ఉత్తరం తగ్గి తీరుతుంది. చెప్పించవి, ఇంకా చెప్పించు. అమ్మా మాధవి, నువ్వు ఊరుకో అన్నయ్య. నువ్వు చేసిన మంచిని చెడుగా ఊహించుకుని అజ్ఞానంలో కొట్టుకుపోతున్నా. నా ప్రియమైన స్నేహితురాల్ని నీ తరఫు నాలుగు మాట్లాడగని. ఏవే, నా అన్నయ్య నీకు ద్రోహం చేశాడా? నువ్వు తనకు దక్కలేదని నీ మీద పగబట్టాడా? అంత కర్మే పెట్టింది ఆయనకి. తను నిజంగా కావాలనుకుంటే ఆనాడే కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి నీ మెళ్ళ తాళి కట్టేవాడు. కానీ అంత నీచుడు కాడే నా అన్నయ్య. నువ్వు ప్రసాద్ని ప్రేమిస్తున్నావని తెలిసి నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ నుంచి దూరం అయ్యాడే అన్నయ్య. ఆనాటి నుంచి ఈ క్షణం దాకా తనకంటూ ఏమీ అక్కర్లేకుండా నీ కోసం నా కోసం బ్రతుకుతున్నాడు. చూడవే, ఆ మనసును చూడలేకపోయినా మనిషిని చూడు. ఏనాడు కంట తడిపెట్టని అన్నయ్య కన్నీరు మున్నీరే ఏడుస్తున్నాడు, అహోరాత్రాలు కుమిలిపోతున్నాడు. నీ కాపురంలో రేగిన చిచ్చు నిన్ను నీ భర్తని కాదే నా అన్నయ్యని దహించి వేస్తోంది. పార్వతి, ఒక్క క్షణం ఆవేశాన్ని నడుచుకునే నా మాట విను. గత జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు శివప్రసాద్కి పెళ్ళైన నాటి నుంచి మాధవిని నిన్ను ఒకేలా చూసుకుంటున్నాను. పార్వతి, ఇది వరకు నా ఒక్కడి సుఖం కోసం బ్రతికాను, ఇప్పుడు ముగ్గురు సుఖం కోసం బ్రతుకుతున్నాను. చిన్ననాటి నుంచి తన చిన్నారి మనసుతో నన్ను నిజమైన అన్నయ్యను చేసిన మాధవి కోసం, నాకు తమ్ముడు లేని లోటు తీర్చిన ప్రసాద్ కోసం, నీకోసం. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నాను, నా తమ్ముడు భార్యవి
నువ్వు సంతోషంగా ఉంటేనే ప్రసాద్ ఆనందంగా ఉంటాడు. నీ జంట కలకలలాడుతుంటే చూడ్డానికి మించిన ఆనందం నాకు లేదమ్మా. నా పంచ ప్రాణాలు మీ ముగ్గురు మీదే పెట్టుకు బ్రతుకుతున్నాను. మీలో ఒక్కరు ఏ ఒక్కరు నన్ను అపార్థం చేసుకున్నా నేను బ్రతకలేనమ్మా. పార్వతి, నీకు తండ్రి ఉన్నాడు, భర్త ఉన్నాడు, నాకు నాన్నయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ ఒక్కడిని లేకుండా చేయకు, నీకు చేతులెత్తి దండం పెడతాను. మాధవి, నువ్వు నాకు దండం పెట్టడం కాదు, నేనే ఆయన కాళ్ళకు దండం పెట్టాను. నా కాపురాన్ని కాల్చేసే కాల్చొచ్చు అనుకున్నాను, కానీ మనందరి వెలుగు కోసం కాలిపోతున్న దీపం అని ఇప్పుడే తెలుసుకున్నాను. పార్వతి, మాధవి, పార్వతి, నన్ను క్షమించు మాధవి. ఎక్కడికెళ్ళొచ్చావు? ఒక దేవాలయానికి వెళ్ళి దేవుని చూసి వచ్చాను. ఎవడే ఆ దేవుడు? శ్రీకృష్ణ గారేనా? అవును. వాడు దేవుడు కాదు, ప్రియుడు. బయటపడింది కదా అని బరి తెగించిపోయి వాడితో కులికొస్తున్నావు అన్నమాట. ఆపండి, నోటికొచ్చినట్లు మాట్లాడకండి. ఆయన అన్నారంటే మనకు పుట్టగత్తులు ఉండవు. ఇన్నాళ్ళు మీ పతనానికి పాపానికి కారణం ఆయనే అనుకున్నాను, కానీ మీ మనసులో ఇంత విషయం దాచుకున్నారని